ప్రియమైన దేవుని ప్రజలారా, సర్వశక్తుడు సర్వోన్నతుడైన ప్రభు మనందరి హృదయాలలోనికి రావాలని కోరి ముందుగా ప్రవక్తలను పంపించి, తర్వాత రాజుల్ని పంపించి, ఎందరో భక్తుల్ని పంపించి, వాళ్ళందరి ద్వారా ఈ ప్రపంచానికి ఎన్నో 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 విషయాలు ముందస్తు సమాచారాన్ని ఇప్పించి, ఆ తర్వాత రాబోతున్నాడు రాబోతున్నాడు అని వాళ్ళందరూ చెప్పిన తర్వాత యేసు ప్రభు భూమి మీదకు రావడం జరిగింది. పొద్దునే మనం విన్నాం ప్రసంగి గ్రంథ సారాంశం మొత్తాన్ని తన బ్రతుకులో చూపించిన మహాదివ్య జ్ఞాని మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు. ఆయన అంత శక్తివంతంగా బ్రతికాడు, అంత ఉన్నతంగా బ్రతికాడు. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు, చిన్నతనం మొదలుకొని మరణం వరకు ఎక్కడా కూడా ఆయన ఒక్క విషయంలో కూడా దేవునికి వ్యతిరేకంగా బతికిన వాడు కాడు. ఒక్క విషయంలో కూడా చిన్న తప్పిదం చేసినవాడు కాడు. ఒక్క విషయంలో కూడా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా అడుగులు వేసినవాడు కాడు. అంత ఉన్నతంగా బ్రతికాడు, అంత శక్తివంతంగా జీవించాడు. ఆయన మన్నైనది వెనుకటి వల్లే మన్నైపోతుంది అన్న విషయాన్ని బహుబలంగా ఎరిగినవాడు ఆయన. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారి జీవితాన్ని మీరు చూస్తే, ఎప్పుడు చూసినా ఒక మాట అనేవాడు ఆయన, నేను వెళ్ళిపోవలసిన వాడను, నేను వెళ్ళవలసిన సమయము ఆసన్నమవుతోంది, నేను కొద్ది కాలం మాత్రమే ఇక్కడ ఉండడానికి వచ్చాను, నేను మీ మధ్యలో కొంతకాలం మాత్రమే ఉంటాను, నేను ఎక్కువ కాలం ఉండను. మనం చెప్పగలమా మాట చెప్పండి, మనం చెప్పగలమా మాట? మనం ఏమంటాం తెలుసా, నా 90 ఏళ్ళు, రేఖ ఇక్కడ నుంచి అక్కడికి పొడి చేసిందట, అందుకని ఎన్నేళ్ళట, అమ్మో నీ ఆయుష్ రేఖ చాలా పొడవుగా ఉంది కాబట్టి నీకు 100 ఏళ్ళు, నీకు 90 ఏళ్ళు, నీకు 80 ఏళ్ళు, అధిక బలం ఉన్న ఎడలా 80 పైనే. కానీ ప్రభు ఎప్పుడు కూడా ఆ 80లో 70లో 100లో వద్దు, నాకు నేను వెళ్ళిపోవాలి, నేనేం చేయాలి, వెళ్ళిపోవాలి. తండ్రి, భూమి మీద నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి నిన్నేం చేశాను, మహిమపరిచాను. తండ్రి, ఒకప్పుడు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో ఇప్పుడు నన్ను మహిమపరచు. నేను వచ్చేద్దామన్న ఆలోచనలోనే ఉండాను, ఉండిపోదామన్న ఆలోచన నాకు ఏ కోసాన లేదు, ప్రభువుకి ఏ కోసాన ఉండిపోవాలన్న ఆలోచన లేదు. మరి ప్రభు యొక్క ఆలోచన అంతా ఏంటి? వెళ్ళిపోవాలి, 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 వెళ్ళిపోవాలి. సరే, ఈ చిన్న జీవిత కాలంలో ఎలా బ్రతకాలి అనే నిర్ణయాలు ప్రభు తీసుకున్నప్పుడు, ఈ భక్తులందరూ ప్రవక్తలందరూ వాళ్ళ పుస్తకాలలో ఏది రాశారో ఆ క్యారెక్టర్ మొత్తం పోతపోయబడి ఈ భూమి మీద నడయాడింది. అందుకే యేసుక్రీస్తు గొప్పవాడు. మీరు ఏదైనా చెప్పండి, ఒక పుస్తకాన్ని తీసుకోండి, మీరు ఆదికాండం తీసుకుంటారా, సంఖ్యాకాండం తీసుకుంటారా, సమూయేలు గ్రంథాన్ని తీసుకుంటారా, యెషయా గ్రంథాన్ని తీసుకుంటారా, యిర్మీయా గ్రంథాన్ని తీసుకుంటారా, యెహెజ్కేలు గ్రంథాన్ని తీసుకుంటారా, ఇక చిన్న ప్రవక్తలు చాలామంది ఉన్నారు, వాళ్ళ పుస్తకాలు తీసుకుంటారా? ఈ ఒక మనిషి నీతిగా బతకాలని చెప్పడానికి, ఒక మనిషి యథార్థంగా బతకాలని చెప్పడానికి, ఒక మనిషి గొప్పగా బతకాలని చెప్పడానికి వాళ్ళ పుస్తకాలలో ఏ నీతి సూత్రాలైతే రాశారో ఆ నీతి సూత్రాలన్నీ ఎవరిలో కనబడుతున్నాయి? యేసు ప్రభువులో కనబడుతున్నాయి. పోనీ ఎందులోనైనా తప్పిపోతాడా, ఎక్కడైనా పాపం చేస్తాడా, ఎక్కడ దొరుకుతాడు అని అందరూ వెతుకుతున్నారు. శాస్త్రులు వెతుకుతున్నారు, పరిసయ్యులు వెతుకుతున్నారు, వీళ్ళందరికంటే ముఖ్యంగా వెతుకుతున్నాడు ఎవరో తెలుసా? సాతాను వెతుకుతున్నాడు. యేసు ప్రభు భూమి మీద ఉన్నంతకాలం సాతానికి ఒకటే గోలు. ఏంటా గోలు? ప్రభువును పడగొట్టాలి. ఒకసారి ఊహించుకోండి అమ్మా, మీ ఊహకు వదిలేస్తున్నాను. ప్రభు పడిపోతే సెమినార్ ఉందా? ఉందా? సువార్త ఉందా?
మళ్ళీ ఇంకోడు వస్తాడా అలాంటోడు? ఎంత అసాధ్యం అన్న విషయం మీకు అర్థం కావాలి. రాత్రి ఆ పని ఇంకోటి చేయలేడు, అసలు అవ్వదు, అస్సలు అవ్వదు. ఇప్పుడు మీరు గుండెల మీద చేసుకు చెప్పండి, నేను దేనికి పడను, ఎనీబడి హియర్, నేను దేనికి పడను, ఇంతవరకు పడలేదు, ఎవరన్నా ఉన్నారు ఇక్కడ? నేను దేనికి పడను, ఇంతవరకు పడలేదు, ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు లేరు. అందుకే అన్నాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోయారు. ఒక్క వచనం జాగ్రత్తగా చూస్తే మనకు అర్థమవుద్ది. మార్కు సువార్తలో మార్కు గారు ఒక విచిత్రమైన మాట రాశారు, చూడండి మొదటి అధ్యాయము 12వ వచనం. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి తీసి త్రోసుకొని పోయాను. అంటే ఎంత అర్జెంటుగా తీసుకెళ్ళిపోయాడో పరిశుద్ధాత్ముడు ఆయన అరణ్యంలోకి. ఎందుకంత అర్జెంటుగా? జనాల్లోనా పని ఆయనకి, అరణ్యంలోనా చెప్పండి, మీరు చెప్పండి, మీరు చెప్పాలి నాకు. జనాల్లోనా పని, అరణ్యంలోనా? జనాల్లోనే కదా పని, మరి అరణ్యంలో పని ఏంటి? పరిశుద్ధాత్ముడు జనంలోకి తీసుకెళ్ళిపోయాడు, త్రోసుకెళ్ళిపోయాడు. అంత అర్జెంటుగా త్రోసుకెళ్ళిపోవడం ఏంటి అని అంటే, జనంలోకి తోసుకెళ్ళటం వేరు, అరణ్యంలోకి తోసుకెళ్ళటం వేరు. అరణ్యంలోకి ఎందుకు ప్రభు వెళ్లాల్సి వచ్చిందో తెలుసా? సాతాను యోబును అడిగినట్టే ప్రభువును కూడా అడిగాడు. మీకు అర్థమైందా? సాతాను ఎవరినైనా అడుగుతాడు. యోబుని అడిగాడా అడగలేదా? అడిగాడా? అడిగాడు. నాకివ్వు, చూపిస్తాను నీ కొడుకు ప్రతాపం ఏంటో, నాకివ్వు చూపిస్తాను, నీకు ఏంటో చూపిస్తాను, వాళ్ళ అసలు రూపం చూపిస్తాను, వాళ్ళ నిజస్వరూపం చూపిస్తాను. ఇక్కడ అందరు బాగానే ఉంటాం, కానీ మనకంటూ సీక్రెట్ లైఫ్ ఉంటుంది కదా, మనకంటూ పర్సనల్ లైఫ్ ఉంటుంది కదా, మనకంటూ రహస్య జీవితం ఉంటుంది కదా. అక్కడ ఎలా ఉంటామో అపవాదికి బాగా తెలుసు. మీకు ఒక విషయం చెప్పనా, సీక్రెట్ కెమెరాలు పెట్టుకుంటాం కదా మనం అందరూ, సీక్రెట్ కెమెరాలు. ఈ సీక్రెట్ కెమెరాలకు కూడా దొరకనివి ఎవరికి దొరుకుతాయి? అపవాదికి దొరుకుతాయి. ఏ అస్తమాన దేవుడే నేటి అడిగాక ఆడేనా అంత తింగరుడా చెప్పండి, వాడికి తెలియదండి అంత అంత తింగరుడు అనుకుంటున్నారా మీరు అపవాదిని? దేవునికే కాదు, నీ రహస్యాలు, నువ్వు రహస్య స్థలాలలో తిరుగుతున్నవి, నీ రహస్య ఆలోచనలు, నువ్వు ఎక్కడెక్కడైతే ఎక్కడ ఏ కార్యాలలో అయితే నిమగ్నమయ్యావో, ఎలాంటి కార్యాలలో నిమగ్నమయ్యావో, అన్నీ ఏ టు జెడ్ వాడికి తెలుస్తాయి. చూస్తాడు వాడు, నీతోనే ఉంటాడు. అవసరమైతే నీకు ఒక ఆలోచన కూడా అలా వేసిపోతుంటాడు, బిస్కెట్ వేసినట్టు ఎర్ర ఒక ఆలోచన ఇస్కరియోతియుద హృదయంలో వేసినట్టు నీ హృదయంలో కూడా అలా ఆలోచన వేసి వెళ్ళిపోతుంటాడు. యోబుని అడిగాడు, దేవుడు ఇచ్చాడు, నమ్మకంతో ఇచ్చాడు, యోబు గెలిచాడు, యోబు గెలిచాడు. యోబు ఎలా అయితే గెలిచాడో యేసు ప్రభు అంతకంటే గొప్పగా గెలవాలి. ఎందుకంటే యోబు శరీర సంబంధంగా శోధింపబడ్డాడు, అంత శరీరం మీదే యోబు శోధన, అంతా దేని మీద? శరీరం మీద. కానీ యేసు ప్రభు శోధన శరీరం మీద కాదు, అన్ని విషయాల మీద, అన్ని విషయాల మీద ఒకటేసారి బాణాలు. ఇప్పుడు ఒక పక్క నుంచి మిసైల్ వస్తుంది అనుకోండి, ఎదుర్కోగలవాడు ఎదుర్కొంటాడు. 10 మంది శత్రువులు ముందు వస్తున్నారు అనుకోండి, ఎదుర్కోగలవాడు ఎదుర్కొంటాడు. మొత్తం అందరూ వచ్చి ఒకేసారి మీద పడిపోతే ఎదుర్కొనేవాడు ఎదుర్కోవడం కష్టం. త్రోసుకొని పోతేనట, అక్కడ ఏం జరిగిందో చూడండి. ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యములో నలువది దినములు అడవి మృగములతో కూడా ఉండెను. మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండిరి. సాతాను చేత శోధింపబడుచు ఎన్ని రోజులు ఉన్నారట అక్కడ? ఎన్ని రోజులమ్మా? 40 డేస్ పాటు ఏం జరిగిందట? శోధన. 40 రోజులు శోధనేనా? 40 రోజులు శోధనే. రాత్రి శోధన, పగలు శోధన, 40 రాత్రులు 40 పగళ్ళు శోధనలో ఉన్నాడు ఆయన. ఆ శోధనలో ఉన్నాడు ఆయన. శోధన అంటే మీరు అనుకునేరు
అది కూడా ఒక పోటీ పరీక్ష లాంటిది. అపవాది పెట్టే పరీక్షలన్నీ గెలవాలి, వాడు వేసే అగ్ని బాణాలన్నీ ఆర్పాలి, వాడు చూపించే మాయల్లో పడిపోకుండా గడి దాటుకుంటూ ముందుకెళ్ళిపోవాలి. ఆ 40 రోజుల తర్వాత ఇంక యేసు ప్రభు వారి జీవితంలో ఏమి లేదు, శోధన లేదు, అంతేనా? లేదు. ఎక్కడుంది? లూకాసు వార్త 4:13 జాగ్రత్తగా చూడాలి ఏం రాయబడిందో అక్కడ. అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలమే ఆయన వదిలిపోయిందట. ఎందుకు సిరాకు వచ్చి రెస్ట్ తీసుకుని మళ్ళొద్దాం, కొత్త పథకాలు ఏమైనా రచించొద్దాం. ఇన్ని బాణాలు వేసినా ఒక్క బాణం కూడా తగలలేదు, దొరకలేదు. సో కొత్తగా ఏదైనా ఆలోచించుకుని వద్దామని చెప్పి కొంతకాలమే వదిలిపోయాడట. అంటే మళ్ళీ వచ్చాడా? వచ్చాడు. యోహాను గారు అంటారు, నాయనా ఈ పుస్తకంలో రాయాల్సిన సంగతులు ఇంకా చాలానే ఉన్నాయి, అవన్నీ రాస్తే భూలోకమైనను సరిపోదు. అన్నున్నాయి, జరిగిన సంఘటనలు సంగతులు అన్నున్నాయి, కొన్నే రాయబడ్డాయి. అంటే అపవాది యేసు ప్రభువును శోధించేటువంటి క్రమంలో కొంతకాలం వదిలిపోయాడు. అంటే మళ్ళీ శోధన మొదలు పెట్టాడు. అలా బ్రతుకు కాలమంతా పరీక్షకు నిలబడినవాడు మన రక్షకుడు ప్రభు. ఇప్పుడు నేను అడుగుతాను, పరీక్షల్లో గెలిచామనుకోండి, ప్రతిఫలం ఎవరికండి? చెప్పండి, మనకే. ఇప్పుడు రేపు పొద్దున గిఫ్ట్లు ఇచ్చామనుకోండి, ఇవ్వం మనోళ్ళే, ఏమిస్తాం వీళ్ళకి? సరే ఒకవేళ ఇచ్చామనుకోండి, ఎవరు తీసుకుంటారు అవి? ఎవరు గెలిచారో వాళ్ళు తీసుకుంటారు. పరీక్షలో పాస్ అయ్యాడు కాబట్టి ఆ మణికంట పట్టుకెళ్ళిపోతాడు, వాళ్ళు చెల్లి పట్టుకెళ్ళిపోద్ది, ఆ పిల్లలు ఇద్దరు పట్టుకెళ్ళిపోతారు. వీళ్ళకి ఇస్తే గిఫ్ట్లు వీళ్ళు తీసుకుంటారు కదా. మరి యేసు ప్రభు పాస్ అయితే గిఫ్ట్ ఎవరికి? మనకండి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రపంచంలో తన కోసం పోటీలో పాల్గొనే వాళ్లను చూశాం, కానీ మన కోసం పోటీలో పాల్గొనేవాడు ఎవరైనా ఉంటే అది ఒక్క యేసుక్రీస్తు మాత్రమే. క్రికెటర్లను చూడొచ్చు మీరు, వాళ్ళ కోసం ఆడతారు. ఫుట్బాల్ ప్లేయర్లు వాళ్ళ కోసం ఆడతారు. చెస్ ప్లేయర్లు వాళ్ళ కోసం ఆడతారు. పోటీ పరీక్షలు రాసేవాళ్ళు వాళ్ళ కోసం రాస్తారు. ఎక్కడ ఎవరు పోరాడినా, ఏ పరీక్ష రాసినా వాళ్ళ కోసం, వాళ్ళ బ్రతుకు కోసం, వాళ్ళ ఫలితం కోసం ఆలోచిస్తారు. కానీ ఒక్క యేసుక్రీస్తు పోరాటంలో మాత్రం నా కోసం అనేది ఎప్పుడూ లేదు. అందుకే ఆయన మనందరికీ రక్షకుడయ్యాడు. నా కోసం కాదు ఈ పోరాటం, నా కోసం కాదు ఈ ఆరాటం, నా కోసం కాదు ఈ తపన, నా కోసం కాదు ఈ తాపత్రయం, నా కోసం కాదు. నేను ఇది చేస్తున్నది ఎట్టి పరిస్థితుల్లో నా కోసం అయితే కాదు. మరి ఎవరి కోసం ఇదంతా చేస్తున్నావు యేసుక్రీస్తు అంటే, చూడండి హెబ్రీ పత్రికలో వ్రాయబడినటువంటి అద్భుతమైన మాట, 2:12 సహోదరులకు ప్రచురపరుతును, సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతునను, మరియు నేను ఆయనను నమ్ముకుని ఎందునయు, ఇదిగో నేనును దేవుడు నాకిచ్చిన పిల్లలు అని చెప్పుచున్నాడు. కాబట్టి ఆ పిల్లలు రక్తము మాంసము గలవారైనందున, ఏం గలవారైనందున? రక్త మాంసములు గలవారైనందున, ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా ఓడించుటకు. అదే రాయబడింది చూడండి అక్కడ, అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు, అనగా ఓడించుటకు, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు. ఈరోజు 50 మంది బాప్తిజం పొందారండి, విడిపించబడ్డారని చెప్పాను నేను వాళ్ళతో, అప్పుడే చెప్పేశా. ఉన్నారా 50 మంది ఇక్కడ లేచి నిలబడండి, ఉన్నారా అందరూ? ఒకసారి వేదిక మీదకి వస్తారా ప్లీజ్? మీరే కదా ఈ కష్టానికి తగిన ప్రతిఫలం. మేము ఈ వ్యవసాయం చేస్తే, 6 రోజుల పాటు ఈ వ్యవసాయం చేస్తే, కష్టపడి శ్రమ పడితే ఇదిగో ఇది ప్రతిఫలం దక్కింది అని వచ్చిన అందరికీ చూపించడానికి ఎంతమంది ఉంటే అంతమంది రండి,
యాభై మంది లేకపోతే ఉన్నవాళ్ళు మాత్రం రండి వేదిక మీదకి. నేను చెప్పాను ఈ రోజులకి బాప్తిస్మం ఇస్తూ ఇస్తూ చెప్పాను, మీరు విడిపించబడ్డారు. రాశాను కదా పాటలో, నేను ధనవంతుడను క్రీస్తునందు కడుగబడ్డాను, ఇకపై పాపిని కాను, కృప ద్వారా రక్షణ పొందాను. నేను ధనవంతుడను క్రీస్తునందు కడుగబడ్డాను, ఇకపై పాపిని కాను, కృప ద్వారా రక్షణ పొందాను, సిలువలో తొలగిను నా పాపమనే పేదరికం, విలువనే పించెను నా యేసుక్రీస్తు త్యాగం, సిలువలో తొలగిను మీ పాపమనే పేదరికం, మీ విలువనే పెంచెను యేసుక్రీస్తు త్యాగం, పరిశుద్ధతను ఐశ్వర్యం కృప ద్వారా ఇక వీరి సొంతం, పాపాత్ములు అను దారిద్ర్యం తొలగించినది ప్రభు రక్తం. వీరు ధనవంతులు, ఇక వీరందరూ ఎవరు? ధనవంతులు. ఇకపై పాపులు కారు, ఇకపై పాపులు కారు, కృప ద్వారా రక్షణ పొందారు. దేవుడు విడిపించేశాడు, దేవుడు విడిపించేశాడు, ప్రభువు విడిపించేశాడు. అందుకే ఎంత మంచి మాట వ్రాయబడింది వీళ్ళందరి కోసం. దాస్యమునకు లోబడ్డారు వీళ్ళందరూ, దాస్యమునకు లోబడ్డారు అంటే ఇంతమందిని గెలిపించడం కోసం ఒక ఆయన వేలాడాడు కలువరి సిలువలో. ఆయన కలువరి సిలువలో వేలాడి రక్తాన్ని గార్చి, పవిత్ర రక్తపు ధారలు నేల మీద పడిపోతున్నాయి. అపవాదికి అర్థమైపోయింది, అపవాదికి అర్థమైపోయింది. అందుకే చూడండి, అప్పటి వరకు శోధించి 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 ఇక చివరిలో ఏదో విధంగా సిలువ మరణాన్ని ఆపించేయాలని కూడా అనుకున్నాడు. కానీ ఆగిందా? ఆగలా. నీ చిత్తమే సిద్ధించునుగాక. పిలాత అంటున్నాడు, ఇతని యందు నాకే దోషమో కనబడలేదు, ఇతని యందు నాకే దోషమో కనబడలేదు. ఎంత అద్భుతమైన సాక్ష్యం అండి అది. ఏమండి, ఎక్కడైనా వింటామండి? ఎక్కడైనా వింటామండి? జడ్జి గారు ఇతను నిర్దోషి అని చెప్పాక ఊరి శిక్ష పడాలట. ఏంటట ఏంటట విచిత్రం చెప్పండి, ఆ విచిత్రం ఏంటట? మరలా హైబ్రి పత్రిక వద్దాం. జడ్జి గారు ఏమని చెప్పాలట? ఇతడు నిర్దోషి అని చెప్పాలి. ఇతడు నిర్దోషి అని చెప్పాక ఏమవ్వాలి? ఉరిశిక్ష పడాలి. చూడండి, యోహాను సువార్త 18వ అధ్యాయము, యోహాను సువార్త 18వ అధ్యాయము 38వ వచనం చివరి మాటలు చూద్దాం. అతడు ఈ మాట చెప్పి కింద బయటనున్న కింద అతడు ఈ మాట చెప్పి బాగా క్రింద, అందుకు పిలాతు సత్యం అనగా ఏమిటని ఆయనతో అన్నాడు 38లో కదా. ఆ క్రింద అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదుల యొద్దకు తిరిగి వెళ్ళి, అతని యందు ఏ దోషము నాకు కనబడలేదు. బాబా బాబా, ఇంతకంటే గొప్ప సర్టిఫికెట్ ఎక్కడొస్తుంది? ఎవడిస్తాడు చెప్పండి? చాలా చాలా మంది మతోన్మాదులు మాట్లాడుతూ ఏం ఘోరం చేశాడో, అంత క్రూరంగా చంపేశారని వాగుతున్నారు. ఏమి నీచమైన పని చేశాడో, అంత క్రూరంగా చంపేశారు మీ యేసుక్రీస్తుని. అరే దుర్మార్గుల్లారా, శిక్ష విధించటానికి నిలబడిన పిలాతే, శిక్ష విధించే అర్హత కలిగినటువంటి ఆ పిలాతే, ఆ రోమా నాయకుడే, ఆ అధికారే ఏమని సాక్ష్యం ఇచ్చాడు? ఇతని అందు నాకే దోషము కనబడలేదు, పూర్వాపారాలు విచారించిన మీదట ఇతని నిర్దోషిగా విడుదల చేయుచున్నాను అని అనేశాక, అప్పుడు చూడండి, అయినను పస్కా పండుగలో నేనొకని మీకు విడుదల చేయువాడు వాడుక కలదు కదా, నేను యూదుల రాజును విడుదల చేయటం మీకు ఇష్టమా అని అడిగాడట. అడిగితే ఏమన్నారట వాళ్ళు? అయితే వారు వీనిని వద్దు,
వద్దు, బరబ్బాను విడుదల చేయమని, బరబ్బాను విడుదల చేయమని మరలా కేకలు వేసిరి. మరలా కేకలు వేసిరి. చూడండి, యేసుక్రీస్తు ప్రభు నిర్దోషి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధుడు, యేసుక్రీస్తు ప్రభు యథార్థవంతుడు అని వీళ్ళందరూ సాక్ష్యమిచ్చారు. వీళ్ళందరూ సాక్ష్యమిచ్చారు. చూడండి ఇంకొక విచిత్రమైన మాట, ఇంకొక విచిత్రమైన మాట, లూకాసు వార్త 23:13 ఇంకా క్లారిటీగా రాశాడు. చూడండి అంతటా పిలాతు, లూకాసు వార్త 23:13 ఇంకా క్లారిటీగా చూడాలి. అంతటా పిలాతు ప్రధాన యాజకులను, అధికారులను, ప్రజలను పిలిపించి, ప్రజలు తిరుగుబడినట్లు చేయుచున్నాడని మీరు ఈ మనుష్యుని నా యద్దకు తెచ్చితిరే. ఏడట ఆయన మీద మోపిన నేరం ఏంటట? కైసరు మీద ప్రజలు తిరుగుబడినట్లు చేయుచున్నాడని మీరు ఈ మనుష్యుని నా యద్దకు తెచ్చితిరే. ఇదిగో నేను మీ ఎదుట ఇతనిని విమర్శింపగా, మీరితని మీద మోపిన నేరములలో ఒక్కటైనను నాకు కనబడలేదు, నాకే కాదు హేరోదుకు కూడా కనబడలేదు. బా, ఎంత అద్భుతం చూడండి. నాకు కనబడలేదు, నాతో పాటు ఎవరికి కనబడలేదు? హేరోదుకు కూడా కనబడలేదు. హేరోదు అతని మా యద్దకు తిరిగి పంపాను కదా, ఇదిగో మరణమునకు తగినదేది ఇతడు చెయ్యలేదు. కాబట్టి భూలోకపు చట్టాలలోనూ నిర్దోషి. బాగా అర్థం చేసుకోవాలి మీరు, భూలోకపు చట్టాలలో నిర్దోషి, పరలోకపు చట్టాలలో ఇంకా గొప్ప నిర్దోషి. అబ్బా, ఇంట గెలిచాడు, రచ్చ గెలిచాడు, ఎక్కడా గెలిచాడు, అక్కడా గెలిచాడు. ఎక్కడా ఓటమి లేని ధీరుడు నా యేసుక్రీస్తు, ఎక్కడా ఓడిపోని వీరుడు నా యేసుక్రీస్తు. అందుకే నేను నమ్ముకున్నాను, ధైర్యంగా చెప్తాను. ఈ ధైర్యం అందరికీ ఉండదు, చాలా కష్టం. అందుకే రమ్మంటే రాలేదు. వస్తే 26 మాట ఎట్టు, ఆ 10లోనే బాంబులు, ఆటం బాంబులు, అణు బాంబులు అన్నీ పేలిపోతాయి. సిగ్గుతో తల దించేసుకోవాల్సి వస్తుంది. అలాంటివి ఉన్నాయి ఆ 10 బాంబులను. ఆ 10కి ఇంకొక 5 కలిపి 15 చేసామనుకోండి, 15 అయితే అణు బాంబులు కాదు, ఇంక మామూలుగా ఉండదు పరిస్థితి, ఎగిరిపోతే. అందుకే శుక్రవారం లేదన్నాడు, మంగళవారం బలం అన్నాడు. సో ఈ భూమి మీద లోకాధికారుల ముందు నిరూపించుకోండి, మీకు ఏమైనా దమ్ముంటే నిలబడాలంటే ఎంత గట్స్ ఉండాలి. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు? ఎన్ని ప్రయత్నాలు, ఎన్ని ప్రయత్నాలు చేశాడో అపవాది, తొక్కేద్దామని. దేవుడు ఒకనికి తోడై ఉంటే వాణ్ణి టచ్ చేయటం కూడా ఎవరి వల్ల కాదు. అలాంటిది దేవుని కుమారుడే భూమి మీద ఉంటే, వాడి తరమా యేసుక్రీస్తును పాపంలో పడేయడం అస్సలు కాదు. చూడండి, హేరోదుకు కనబడలేదు, నాకు కనబడలేదు. ఎవడైనా మీ దగ్గర వాగితే ఏదో తప్పు చేశాడు కాబట్టే కదా, శిలువు మీద చంపేశారు, అంత క్రూరమైన శిక్ష విధించారు, 3 మేకలు వేసేసారని పిచ్చి కోతలు కూసేవాడు ఎవడైనా మీకు కనబడితే ఈ వచనాలు పెట్టి కొట్టండి. ఏమని, అరే నాయన సరిగా చదివిసావు, హేరోదుకి ఆయన మీద ఏ నేరమో కనబడలేదు, పిలాతుకి ఆయన మీద ఏ నేరమో కనబడలేదు, వాళ్లే చెప్పారు. హేరోదు అతను మా ఎందుకు పంపిన కదా, ఇతడు మరణమునకు తగినదేది ఇతడు. ఇదిగో చదవండి 15వచనం, 3 15వచనం చివరి మాట, ఇదిగో మరణమునకు తగినదేది ఇతడు చేయలేదు. కాబట్టి నేను ఇతను ఏదో చిన్న దెబ్బలు కొట్టేసి విడుదల చేసేయమంటావా అని అడిగితేనట, వారందరూ అన్నారట 18వచనం చూడండి, వారందరూ వీనిని చంపివేసి. మరి ప్రవచనం నెరవేరాలి కదా, అన్యాయపు శిక్ష, అన్యాయపు తీర్పు పొందెనో. ఎప్పుడు చెప్పాడండి అషియా, చెప్పాలి మీరు, ఎప్పుడు చెప్పాడు? 700 ముందు. దట్ ఈస్ బైబిల్. ప్రపంచంలో ఏ పుస్తకమైనా తెచ్చుకోండి, ఎలా ఉంటుందేమో చూపెట్టండి. దట్ ఈస్ బైబిల్. 700 ముందు చెప్పాడు అన్యాయపు తీర్పు పొందుతాడు ఒక ఆయన వస్తున్నాడని. అప్పటికి యేసుప్రభు పిక్చర్ కూడా ఎవరికి తెలియదు అసలు ఆయన ఉనికిలో. అప్పటికి భూమి మీద ఆయన ఉనికే భూమి మీద
ఇంకా లేదు. ఎక్కడ పుడతాడు? అప్పటికి మరియం పుట్ల, వాళ్ళ అమ్మమ్మ కూడా పుట్ల, యోసేపు పుట్ల, వాళ్ళ ముత్తాత కూడా పుట్ల. వాళ్ళెవరూ లేనప్పుడు అయ్యి బాబు ఇన్ని తరాలు అవ్వాలా? అవ్వాలి. అన్ని తరాలు అయ్యాక ఆయన వస్తాడా? వస్తాడు. వచ్చాక ఇదే జరుగుద్దండి యషయా గారు, ఎగ్జాక్ట్గా జరుగుద్దండి యషయా గారు. యషయా గారు చెప్తే జరగదండి, యషయా గారు చెప్తే జరగదు. దేవుడు యషయాతో చెప్పిస్తే దాన్ని ఎవడ ఆపలేడు, ఖచ్చితంగా జరిగి తీరాలంతే. అర్థమైందా? యషయా గారు సొంత జ్ఞానంతో చెప్తే జరగదు. అదే మనం చెప్పాను, ఫ్యాన్ తిరుగుద్ది, కారు వెళ్తుంది, అవ్వకపోతే అప్పుడప్పుడు అవ్వు. దేవుడు తూచ్ అంటాడు, తప్పు, నువ్వు చెప్పావు కాబట్టి జరగలేదు, దేవుడు చెప్తే ఖచ్చితంగా జరుగుద్ది. దేవుని మాట నిష్ఫలంగా వెనక్కి పోదు. నువ్వు అసలు దేవుడికి అలాగ ఆపాదించొద్దు, దేవుని అలాగ అనొద్దు. నీ తప్పను ఒప్పించుకో అంతే, వదిలిపోయింది అక్కడితో. దేవుడికి పెట్టి మళ్ళీ వాక్యాన్ని వక్రీకరించడం చాలా తప్పు. నా కోపం వచ్చింది అందుకే ఆ రోజు చెప్పాను, తప్పు తప్పు తప్పు. ఇప్పుడు అలాగ అనకండి, దేవుని మాట నిరర్ధకముగా వెనక్కి పోవడం ఎప్పటికీ జరగదు. యషయా చెప్తే అవదు, కానీ యషయాతో దేవుడు చెప్పించాడు కాబట్టి 700 ఏళ్ల తర్వాత అచ్చుగుద్దినట్టు అదే జరిగింది. అన్యాయపు తీర్పు పొందాడు అని ఉందా లేదా యషయా గ్రంథంలో? 53:8 అన్యాయపు తీర్పు నొందిన వాడై, 53:8 చూడండి యషయా గ్రంథంలో ఏముందో, అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను. బాబాబ్బా, ఏనాటి యషయా, ఏనాటి రోమా ప్రభుత్వం. యషయా చెప్పే కాలానికి మీకు విచిత్రం చెప్పనా? బాగా వినండి. 4 ప్రభుత్వాలు 4 సామ్రాజ్యాలు ప్రపంచాన్ని పరిపాలించాయి. అందులో మొదటిది బాబిలోనియన్ సామ్రాజ్యం, 2వది మాదీయ పారసీక సామ్రాజ్యం, 3వది గ్రీకు సామ్రాజ్యం, 4వది రోమా సామ్రాజ్యం. యషయా ఎప్పుడు చెప్పాడు చెప్పాలి? ఎప్పుడు చెప్పాడు? ఇవన్నిటికంటే ముందు చెప్పేశాడు. అబాబాబాబా, నీ బుద్ధి జ్ఞాన బాహుళ్యములు ఎంత గొప్పవి తండ్రి, ఎంత గొప్పవి తండ్రి. ఇదొక్కటి అర్థమైతే చాలు, వినుట వలన విశ్వాసము కలుగును. నాకు రుజువులు వద్దు బాబయ్యా, నాకు దర్శనాలు వద్దు, నాకేమి చూపించొద్దు, నాకు ఇది జరిగితే ఇదిగో ఇది 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 అర్థమైతే చాలు నాకు, ఇది అర్థమవున్నట్టు నా కన్నులు తెరువము. నీ ధర్మశాస్త్రమందు వ్రాయబడిన లోతైన సంగతులు ఎరుగునట్లు నా కన్నులు తెరువు. అప్పుడు క్రీస్తు ప్రత్యక్షత నాకు స్పష్టంగా కనబడద్ది. ఆయన సొలొమోను కంటే గొప్పోడని, ప్రవక్తల కంటే గొప్పోడని, రాజుల కంటే గొప్పోడని, భూమి మీద పుట్టిన అన్ని నామముల కంటే పైనామము గలవాడని అర్థమవుతుంది. అందుకే ఆ మాట అన్నాడు, అన్ని నామముల కన్నా పైనామము యేసునామము, ఎన్ని తరములకైనా కనపరచదగినది క్రీస్తేసునామము అన్నాడు. అన్ని నామముల కన్నా పైనామము, ఎన్ని తరములకైనా ఘనపరచదగిన నామము యేసుక్రీస్తు నామమయ్యింది. ఎందుకయ్యింది అంటే ఆయన గురించి వ్రాయబడినవన్నీ సత్యాలు, నిజాలు. కుమ్రాన్ కేవ్స్లో పురాతన యషయా గ్రంథపు వ్రాత ప్రతులు దొరికాయి, పచ్చి నిజాలు ఇవి. మీరు స్క్రీన్ మీద చూపిస్తారు, మీకు చూడండి కావాలంటే. కుమ్రాన్ కేవ్స్ అనేవి ఉన్నాయి. ఆ కుమ్రాన్ కేవ్స్లో రాతి గుహలలో కుండల్లో భద్రం చేయబడి ఉన్నాయట. అవి తీసుకొచ్చారు సైంటిస్టులు, తీసుకొచ్చి వాటిని పరిశోధన చేస్తున్నారు. పరిశోధన చేస్తుంటే వాళ్ళు ఏమని చెప్పారంటే, బాబు ఇవి ఈ కాలానివి కావు, ఎప్పటివో, కొన్ని 100 సంవత్సరాల క్రిందట యషయా అనే ప్రవక్త రచించిన మాటలున్నాయి ఇందులో. ఆశ్చర్యపోయిందండి ప్రపంచం. అదిగో కేవ్స్ ఆఫ్ కుమ్రాన్, కుమ్రాన్ ప్రతులు ఇవిగో చూడొచ్చు మీరు. కుమ్రాన్ రాత ప్రతులు ఆ చిన్న ద్వారాలోనే చూడండి, ఆ కొండల్లో గుహది. ఆ గుహల్లోకి వెళ్ళారట ఎవరో గొర్రెల కాపర్లు. కింద నుంచి కుర్రాళ్ళు పైకి రాళ్ళు విసిరారట, కింద నుంచి విసిరారట అందులోకి రాళ్ళు. విసిరితే కొండ పగిలిన శబ్దం వచ్చింది. ఏముందా అని పైకి ఎక్కారు, అందులోకి ఎక్కారు. నిధులు దొరుకుతాయేమో అని, నాయన మీకు నిధులు దొరకలేదు కానీ మాకు దొరికిరా నాయన నిధులు. మీకు దొరకలేదు రా నాయన, ఎవరికి దొరికాయి నిధులు? మాకు దొరికే నిధులు. ఎందుకు? గట్టిగా మాట్లాడడానికి. ఏనాటి యషయా
ఆయన చెప్పాడు రాజుల కాలాలకు ముందటి వాడు. అయ్యో ప్రతులు ఎలాగున్నాయి చూసారా, రాజుల కాలాలకు ముందటివాడు. అతడు రాసిన మాటలు సజీవ సాక్ష్యాలు, సజీవ సాక్ష్యాలు. ఈ సాక్ష్యాలు సాక్ష్యమిచ్చాయి అతడు అన్యాయపు తీర్పు పొందినవాడై కొనిపోబడ్డాడు. ఎస్, హేరోదు ఒప్పుకోలేదు ఆయనలో దోషం ఉందంటే, పిలాతు ఒప్పుకోలేదు ఆయనలో దోషం ఉందంటే, ఏ దోషం లేని యేసుక్రీస్తు కలువరి సిలువలో వేలాడుతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, బాగా ఆలోచించండి, రాత్రి బాగా ఆలోచించండి. ప్రపంచం ఎన్ని వాగినా బైబిల్ ఎప్పుడు సత్యమే, మూర్ఖులు ఎంత మాట్లాడినా బైబిల్ ఎప్పుడు సత్యమే. సత్యం బోధిస్తోంది బైబిల్, క్రీస్తును గూర్చి, సిలువను గూర్చి, ఆయన రక్తమును గూర్చి. ఆయన సిలువలో వేలాడుతున్నాడు. ప్రపంచ చరిత్రలో మొట్టమొదటిసారి అధికారులు తీర్పు తీర్చాక శిక్షింపబడిన వ్యక్తి యేసుప్రభువు ఒక్కడే. ఇది విచిత్రం. ప్రపంచ విచిత్రాలలో అత్యంత విచిత్రం ఏంటంటే, శిక్ష విధించువారు నిర్దోషి అని తీర్పు తీర్చిన తర్వాత శిక్ష విధింపబడిన ఏకైక వ్యక్తి మన రక్షకుడైన యేసుక్రీస్తు. దీనికంటే ఆధారం ఏం కావాలి? కాళ్ళు రెగరేసి చెప్పొచ్చు, యేసుక్రీస్తు మరణం ఆయన ఇష్టానుసారంగానే జరిగింది అని. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయన మన కొరకు అనుగ్రహించెను. అర్థమైందా? ఆయన ఎందుకు గాయపరచబడుతున్నాడండి? అదేంటంటే తప్పు చేయకుండా శిక్షకు వెళ్ళడం ఏంటి? తప్పు చేయకుండా క్రూరమైన శిలువ శిక్ష ఆయనకు విధించడం ఏంటి? ఏ పాపం చేయలేదు కదా. ఎస్, అఫ్కోర్స్, ఏ పాపం చేయలేదు. వాళ్ళే సర్టిఫికెట్ ఇచ్చేశారు. ఏమని సర్టిఫికెట్ ఇచ్చేశారు? ఈయనలో ఏ పాపము లేదు, ఇతడు నీతిమంతుడు. బా, ఇతని నోట ఏ కపటము లేదు, అన్యాయమేమీ లేదు, ఏ పాపము ఎప్పుడూ చేయని మహనీయుడు, మహా మహానుభావుడైన అంత గొప్పోణ్ణి చంపేస్తున్నావా అని భార్య కబురు పెట్టింది. ఎవరికి? పిలాత్కి. బాబు, ఆ పాపం మూటగట్టుకోకపోతావు, ఆ పాపం మూటగట్టుకోకో అని అంటే వెంటనే నీళ్లు తెప్పించాడట, చేతులు కడిగేసుకున్నాడట. బాబు, నాకు ఈ పాపానికి ఎలాంటి సంబంధం లేదు అంటే వాళ్ళు అన్నారట, ఈ రక్తము మా మీదను. మొన్ననే కదా మాట్లాడాను రక్తము యొక్క స్వరము. ఇప్పుడట ఏమన్నారు, ఎంత 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 తప్పు చేశారంటే, ఈ రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక. అది అండర్లైన్ చేసుకోండి. ఏది? మా మీదను మా పిల్లల మీదను ఈ రక్తము ఉండునుగాక కదా. అది ఎంత ప్రమాదమో చివరిలో చెప్తాను, నేను మర్చిపోయినా గుర్తు చేయండి. అది ఎంత ప్రమాదం అంటే, ఆ మాట దానివల్ల కలిగే నష్టం మాట్లాడుకుందాం. చాలా పెద్ద ప్రమాదానికి వాళ్ళు తెరదీశారు. ఇప్పుడు హెబ్రీ పత్రిక వచ్చేయండి, వాళ్ళకి ఎందుకు పంపించేద్దాం. హెబ్రీ పత్రిక చదవండి ఒకసారి ఆ మాట. ఇప్పుడు ఒక పరిశుద్ధుడు కన్ఫర్మ్ అయిపోయింది కదా మనకి, చనిపోతున్నది ఎవరు? పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. ఎవరెవరు తీర్పులు ఇచ్చేశారు? పిలాతు, హేరోదు, భూమి మీద ఉన్నవాళ్ళు, యెషయా ప్రవక్తలు, పరలోకం నుంచి దేవుడు. గట్టిగా మాట్లాడితే ప్రకృతి. ఆయన చనిపోయినప్పుడు ఏమైందట? భూకంపం వచ్చిందట. మొత్తం అంతా ఏమైపోయిందట? చీకటి అయిపోయిందట. చీకటి కమ్మేసింది, చీకటి కమ్మేసింది. ఎందుకు? ప్రకృతి కూడా సాక్ష్యమిచ్చింది, ఈయన పరిశుద్ధుడు. భూమి వణికెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడెను. అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచి ఆయన లేచిన తర్వాత అనేకులకు కనబడెను. మృతుల పునరుద్ధానం పొందు వారిలో ఆయనే మొదటివాడు, ఈళ్ళు కాదు. అందుకే జరిగాక జరిగింది. నన్ను కృష్ణుడా క్రీస్త డిబేట్లో అడిగిన ప్రశ్న అది, మీ గుర్తే ఉండి ఉంటుంది. వాళ్ళేదో పేద పండగ చేసేసుకుందామని అడిగేసారు ప్రశ్న, మొలతాళ్ళు కత్తిరించి పంపించేశాం. సో యేసుక్రీస్తు ప్రభు
ఇంత గొప్పవాడు, ఈ గొప్పవాడు ఇప్పుడు వీళ్ళందరి కోసం రక్తం గార్చాడు. అర్థమైందా మీకు నా పాయింట్? ఇప్పుడు వీళ్ళందరి కోసం కలువరి శిలువలో వేలాడి పవిత్ర రుధిరాన్ని ధారపోస్తే, ఇప్పుడు ఇదిగో ఈ నుదుటి మీద, వీళ్ళందరి నుదుటి మీద వ్రాయబడిన, వీళ్ళందరి నుదుటి మీద వ్రాయబడినది ఏ శాసనం? యేసుక్రీస్తునే మహానుభావుడి పరిశుద్ధుడి రక్త శాసనం. ఏమని? పస్కా పశువు వధింపబడింది. కొరింథీ పత్రికలో వ్రాయబడిన మాట. మరలా హెబ్రీ పత్రిక వద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. మీరు పులిపిండి లేని వారు కనుక కొత్తదైన మొదటికై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. ఇప్పుడు పస్కా పశువు వధింపబడితే ఆ రక్తాన్ని తీసుకెళ్ళి ఏం చేయాలి? ద్వారబంధపు కమ్మీలకి ఏం చేయాలి? రాయాలి. ఇవిగో ఇవే ద్వారబంధాలు. ఈ ద్వారబంధాల కమ్మీలకి ఒకరికొకరికి ఇలా రాసుకుంటూ వెళ్ళిపోతే దేన్ని? క్రీస్తు రక్తమందు కడుగబడిన, శుద్ధీకరింపబడిన విశ్వాసులు వీళ్ళందరూ, విశ్వాసులు వీళ్ళందరూ. సో వీళ్ళందరికీ ఇప్పుడు క్రీస్తు రక్తం అడ్డుపడిపోయింది కాబట్టి వీరిలో ఏ ఒక్కరి మీదకి మరణ దూత రాలేదు. అనగా మరణించిన, భౌతిక మరణం పొందిన తర్వాత ఆత్మీయ మరణం లేకుండా వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు? నిత్య జీవానికి వెళ్ళిపోతారు. ఇది క్రీస్తు వీళ్ళకి ఉచితంగా అనుగ్రహించినటువంటి భాగ్యం. ఆ పరీక్ష వీళ్ళందరి కోసం ఆయన రాశాడు, పాస్ అయ్యాడు. అర్థమైందా? ఇప్పుడు ఆ పరీక్ష యేసుప్రభు ఎందుకు రాశాడమ్మా చెప్పండి? ఎందుకు రాశాడు? వీళ్ళందరి కోసం రాశాడు. ఆయన పాస్ అయ్యాడు, వీళ్లను పాస్ చేయించాడు, ప్రతిఫలం వీళ్ళకి ఇచ్చేశాడు, నీకు ఇచ్చేశాడు, నాకు ఇచ్చేశాడు. ఆయన ఏం తీసుకోలేదు. నువ్వు బాగా చదువు, బైబిల్ అంతా చదువు, ఎక్కడా కూడా నీకేంటయ్యా లాభం అని ఒక ప్రశ్న యేసుప్రభుని అడిగితే నాకేమీ లేదని అంటాడు. ఆ తప్పు ఇంకొక ఆన్సర్ వస్తే నాకు చెప్పండి మీరు, నేను ఒప్పుకుంటాను. చదవండి, పోనీ ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా చదవండి. నీకేంటయ్యా లాభం, ప్రశ్న ఏంటి? నీకేంటయ్యా లాభం ఏమా? ఇది అడగండి, ఆయన్ని అడగండి. చదవండి బైబిల్ అంతా చదవండి. నీకేంటయ్యా లాభం? ఇంత చేసావు కదా మా కోసం, నీకేంటయ్యా లాభం? ఇదే ప్రశ్న మీ అమ్మని అడగండి. అమ్మా నీకేంటి లాభం అంటే, నాకేం లేదమ్మా అంటదా? లాస్ట్లో నన్నే చూడాలి చిన్నోడా, నువ్వు మీ నాన్నను చూసినా చూడకపోయినా చిన్నోడా నన్ను మాత్రం మర్చిపోకరోయ్. అది ఇప్పుడు అడిగి, ఒరే పెద్దయ్యాక నాకు భోజనం పెడతావా అని అడుగుతారు, అడగరా పిల్లల్ని అడుగుతారు, అడగరా? అరే మందులు కొంటావా, నాకు బట్టలు కొంటావా, పెద్దయ్యాక నాకు అడ్జస్ట్ పెడతావా, ఇడ్జస్ట్ పెడతావా అడుగుతారా, అడగరా? అడుగుతారు. వాళ్ళ అమ్మ ఏదైనా ఏమన్నది అనుకోండి మా విశ్వకి, నేను పెద్దయ్యాక నేను ఇవ్వను నీకు అంటాడు. ఇప్పుడు నాకు ఇవ్వలేదు కదా, నేను పెద్దయ్యాక నేను కూడా ఇవ్వను నీకు ఇప్పుడు ఇవ్వకపోతే అంటాడు. అదే ఆడి తెలివితేటలు చూడండి, అప్పుడే ఎవరో అన్నారు అది పట్టుకున్నాడు, లేకపోతే ఆడికేం తెలుసు గుడ్డు? ఇంట్లో అడుగుతారు కదా, రే పెద్దయ్యాక నాకు అది చేసి పెడతావా, పెద్దయ్యాక నాకు ఇది చేసి పెడతావా. పెద్దయ్యాక మన పిల్లలు మనకి ఏదో చేయాలనే ఆశతోనే మనం ఉన్నాం లేవా? చెప్పండి, మీరు అందరూ చెప్పండి, అరే నాకేం అవసరం లేదు రాయ్, నన్ను అనాథాశ్రమంలో వదిలేయండి. చెప్పండి మీ పిల్లలతో, నాకేం అవసరం లేదురా నాన్న, నన్ను వృద్ధాశ్రమంలో పడేయండి అంటారా? అనగలరా? ఆ ధైర్యం ఉందా? కన్న తల్లిదండ్రులే ఏదో చివరి వృద్ధాప్య దశలో మన మీద ఆధారపడాలని వాళ్ళు అనుకుంటున్నారు. అంటే అమ్మకి ఏంటయ్యా నీ, ఏంటమ్మా నీకు లాభం అంటే అమ్మ దగ్గర ఆన్సర్ ఉంది, ఏదో చిన్న చితక చెప్తుంది. ఏంటయ్యా నీకు లాభం అని నాన్నని అడిగితే నాన్న దగ్గర కూడా ఏదో ఒకటి చెప్తాడు. మరి యేసుప్రభుని అడగండి, వీళ్ళందరూ అడగమని చెప్పండి, బాబు ఏంటయ్యా నీకు లాభం మా వల్ల అని అడిగితే యేసుప్రభు అంటారు, నాకే లాభం లేదు, మీరే నా లాభం, మీరే నా లాభం, అందుకే మీకోసం చచ్చిపోయాను, నేను స్వార్థము లేని వాడనై మిమ్మును ప్రేమిస్తున్నాను. యేసుక్రీస్తు ప్రేమలో ఏమి లేదు? స్వార్థం లేదు. యేసుక్రీస్తు ప్రేమలో ఎక్కడ పక్షపాతం లేదు. ఆయన నీ నుంచి ఏమీ ఆశించట్లేదు, గుర్తుపెట్టుకో, నీ నుంచి ఏమీ ఆశించట్లేదు ఆయన.
నువ్వు రక్షణలోనికి రావాలన్న ఒక్క కోరిక తప్పితే నీ నుంచి ఏమీ ఆశించని ఏకైక రక్షకుడు యేసుక్రీస్తు. దయచేసి వీళ్ళందరి వైపు చూడండి, దీవించండి, వీళ్ళందరి కొరకు ప్రార్థన చేయండి. చెప్పండి, మీ నినాదం ఒకటి చెప్తున్నా, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభము. గట్టిగా చెప్పండి, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. నాకే లాభము, నా ప్రభుకే లాభము లేదు. నిజమది, మనకే లాభం, ప్రభుకే లాభం లేదు. అదే ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ, నిష్కళంకమైన ప్రేమ, మహోన్నతుడైన దేవుని శక్తివంతమైన ప్రేమ. అలాంటి ప్రేమతో నిన్ను నన్ను ప్రేమించాడు మన యేసుక్రీస్తు ప్రభువు. ఏ లాభం లేదు ప్రభుకి, ఏ లాభం లేదు. లాభం అంతా ఎవరికి? మనకే, నీకే, నాకే. అందుకే చివరిగా హెబ్రీ పత్రికలో వీళ్ళకి చూద్దాం ఏమనుందో. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని, పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వీరిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయెను. పరీక్ష రాస్తున్నాను నా కోసమైతే కాదు, పాస్ అవుతాను నా కోసమైతే కాదు, గెలుస్తాను నా కోసమైతే కాదు, మిమ్మల్ని గెలిపించటం కోసం నేను గెలుస్తాను, మిమ్మల్ని బ్రతికించడం కోసం నేను చనిపోతాను, మిమ్మల్ని ధనవంతులుగా చేయుట కొరకు నేను దరిద్రుడనవుతాను. అదే మనం పాటలో రహస్యం. ఆయన త్యాగం మీరు ఎప్పటికీ మరిచిపోకూడదు. విచిత్రం ఏంటంటే ఈ సెమినార్ అంతా సిలువు చుట్టూనే తిరిగింది, యేసుప్రభు వారి త్యాగం చుట్టూనే తిరిగింది, యేసుప్రభు వారి రక్తం చుట్టూనే తిరిగింది, ఆయన ఔన్నత్యం చుట్టూనే తిరిగింది. సిలువను మించిన సువార్త ఇంకేముంటుంది చెప్పండి? సిలువ సాక్ష్యాన్ని మించిన సువార్త ఏముంటుంది చెప్పండి? సిలువ సాక్ష్యాన్ని మించిన ఘనత ఏముంటుంది చెప్పండి? ఆయన మన నిమిత్తము మృతి పొందెను, ఆయన మన నిమిత్తము సమాధి చేయబడెను, ఆయన మన నిమిత్తము మూడవ దినమున మృత్యుంజయుడై తిరిగి లేచెను. ఇది సిలువను గూర్చిన వార్త, సువార్త. ఈ సెమినార్ అంతా మనం చక్కటి విషయాలు ప్రభువును గూర్చి నేర్చుకున్నాం, ఎన్ని కొత్త పాయింట్లు నేర్చుకున్నాం. ఒక్క పాట చూసి అన్నీ అర్థమైపోయాయి మనకి. ఈ ప్రసంగాలన్నీ ఆ పాట చుట్టూ ఎందుకు తిప్పానో తెలుసా? ఆ పాట విన్నప్పుడు మొత్తం ప్రసంగాలు మీకు గుర్తుకొచ్చేయాలి. ఏది కూడా మీరు ఏం చేయకూడదు, మర్చిపోకూడదు. చూడండి, కావున ప్రజల పాపములకు, చూడండి ఎంత మంచి మాట, ఏలయనగా ఆయన ఎంత మాత్రము దేవదూతల స్వభావమును ధరించుకొనక. మీకు పాయింట్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. దేవదూతల స్వభావం ఎలా ఉంటుంది అంటేనట, గాడిద బిలామును తీసుకుని వెళ్తుందట. ఎలా కనబడ్డాడట దేవదూత? కత్తి బొట్టుకు కనబడ్డాడట. కత్తి గాడిద హడలెత్తిపోయి పక్కబడిపోయిందట. అప్పుడు బిలాము కొడుతుంటే, అరే గాడిద నన్ను కొట్టకు, అక్కడ చూడు, నేను గాడిదని కాబట్టి నన్ను కొడుతున్నావు, అడ్డగాడిదే అక్కడ చూడు, నా మీద కూర్చున్నావు అక్కడ చూడు. ఏం పట్టుకున్నాడు? కత్తి పట్టుకుని నిలబడ్డాడు. అదిగో ఊహా చిత్రం, కొడుతున్నాడు. ఏమే నన్ను గోడకు అదిం పెడతావా, నన్ను సరిగ్గా తీసుకెళ్ళవా అని కొడుతున్నాడు. కొడుతుంటే అక్కడ దేవదూతల స్వభావమును ధరించుకొనక. జాగ్రత్తగా అర్థం చేసుకోండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆ శక్తిని కూడా వదిలేశాడు. ఇప్పుడు అది వచ్చిందనుకోండి, 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువైన సైన్యమును దేవుడు నాకు పంపగలడు. అర్థమైందా? ఇప్పుడు దేవదూతల స్వభావం అంటే మీరు ఆలోచించండి ఒకసారి. అవన్నీ వద్దు ఆయనకి, అవే వద్దు, ఏ శక్తి వద్దు, అన్నీ వదిలేసి వచ్చాడు. ఇంకో విచిత్రం చెప్పనా, యేసుప్రభు సూచక్రియలు చేశాడు, యేసుప్రభు అద్భుతాలు చేశాడు, యేసుప్రభు మహత్కార్యాలు చేశాడు. బెస్ట్ పాయింట్ ఏంటంటే, 5 రొట్టెలు 2 చిన్న చేపలు వేలాది మందికి పంచిపెట్టాడు, 40 రోజులు ఆకలితో ఉన్నాడు. బాగా అర్థం చేసుకోండి,
శోధన కాలంలో 40 రోజులు ఆకలితో ఉన్నాడు, తిండి దొరక్క. కానీ ఆయన దగ్గర శక్తి ఉంది. ఏం శక్తి అటది? రాళ్ళు అవసరమైతే ఎలా చేయగలడట? ఆయన రొట్టెలుగా చేయగలడు. 5 రొట్టెల్ని వేలాది మందికి ఏం చేయగలడు? పంచగలడు. 2 చిన్న చేపల్ని వేలాది మందికి ఏం చేయగలడు? పంచగలడు. అంత సామర్థ్యం ఉండి కూడా ఆకలితో ఉన్నాడంటే దాని అర్థం ఏంటి తెలుసా? శక్తులు కూడా నా కోసం వాడుకోన్నా, మీకోసమైతేనే వాటిని వాడతానన్నా. నా కోసం వాడుకోను, ఎంత ప్రేమ అండి. చేతులెత్తి మొక్కాలండి ఆయనకి. నా కోసం ఏ శక్తిని వాడుకోను, ఏది వాడుకోను నా కోసం. అయితే మరి ఎవరి కోసం వాడతావు ప్రభువా? మీ అందరి కోసం వాడతాను. మనకు తమ్ముడు అడిగాడు, ఆయన ఆయన ఉమ్మిరాయడం ఎందుకన్నయ్యా అన్నాడు. ఉమ్మి రాసేట, బురద ఉమ్మి వేసి బురద చేసి కళ్ళకు రాసి సిలోయమ కోనేటిలోనికి వెళ్ళి కడుక్కో అన్నాడట. పాటలో చూపించాం కదా అదే. అది చూసి అడిగారు నన్ను, అన్నయ్య ఉమ్మి రాయడం ఎందుకన్నయ్య? ఆయన అంటే అయిపోద్ది కదా, ఆయన అంటే అయిపోద్ది కదా. అప్పుడు నేను అన్నాను, తమ్ముడు యేసుక్రీస్తును చాలా చిన్నగా అంచనా వేస్తున్నావు. ఆయన వచ్చిన ప్రతిసారి ఆయన ఏమంటున్నాడంటే, నా రక్తము మిమ్మల్ని స్వస్థపరుస్తుంది, నా రక్తము మిమ్మల్ని విడిపిస్తుంది, ఈ రక్తము ద్వారా మీకు విడుదల, విడుదల, పాపక్షమాపణ అని చెప్తున్నాడు. యేసు ప్రభు రక్తమే కాదు, ఆయన ఉమ్మిలో కూడా మానవుణ్ణి స్వస్థపరిచే శక్తి ఉందని భౌతికంగా రుజువు చేశాడు. ఈ భౌతికమైన రుజువు ఎందుకు చేశాడంటే, తాను చిందించబోయే రక్తము మరి ఎంత ఎక్కువగా మీ ఆత్మను శుద్ధీకరిస్తుందో చెప్పటానికి చేసినటువంటి చిన్న 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 రుజువులు, నిర్ధారణలు మాత్రమే అవి. యేసుప్రభు అంత శక్తిమంతుడు, కానీ ఏనాడు తన కొరకు దేన్ని వాడుకోలేదు, తన కొరకు దేన్ని వాడుకోలేదు. అన్నీ ఇదిగో ఇళ్ళ కోసమే, నీకోసమే. వాక్యం విని మారు మనసు పొందారు. వీళ్ళని అడిగాను నేను ఒకసారి, ఎవరైనా మైక్ తీసుకుని నువ్వు రా కేరి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏమ్మా మీ అందరిని ఇక్కడ వేదిక మీద అడుగుతున్నాను, బస్తీ మీ సవాల్ అన్నట్టు. ఏంటి మీ అందరూ మా దృష్టిలో యేసుక్రీస్తు మార్గంలో అడుగుపెట్టారు, కానీ లోకంలో ఉన్న చాలామంది మతోన్మాదుల దృష్టిలో మీరు మతం మారారు. నా పాయింట్ మీకు అర్థం కావాలి. మా అందరి దృష్టిలో మీరు యేసుక్రీస్తు అనే రక్షకుణ్ణి అంగీకరించి, ఆయనను మీ సొంత రక్షకుడిగా అంగీకరించి, ఆయన ద్వారా మీకు రక్షణ, పాపక్షమాపణ, విమోచన కలుగుతుందని సత్యవాక్యంలో వ్రాయబడి ఉన్న మాటలు నమ్మి మీరు మీ పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి కొత్తగా జన్మించడానికి మీరు అందరూ ప్రభువులోకి వచ్చారు ఈ సెమినార్ ద్వారా. కానీ లోకం ఏమంటుందంటే, రేపు పొద్దున మిమ్మల్ని నన్ను కూడా మీరు మతం మారారంటది, నన్నేమో మతం మార్చేశాడు అంటది. ఎలా మతం మార్చాడంటది? ప్రలోభాలకు గురి చేసి మతాలు మారుస్తున్నారండి, భయపెట్టి మతం మారుస్తున్నారండి, ఏమైనా ఇచ్చి మతం మారుస్తున్నారండి అని అన్నారు. నేను ఇదివరకే చెప్పాను. ఇప్పుడు ఒక విషయం, ఇలా రండి అన్న, కొంచెం ఇబ్బంది లేకుండా ఇచ్చి ఈ మొక్కను పైకెత్తండి నా కోసం ప్లీజ్, ఈ మొక్కను పైకెత్తండి ప్లీజ్ దయచేసి. రైట్, థ్యాంక్ యూ. ఒక ఆకు తెంపుకుంటున్నానండి రాజుగారు, ఏమనుకోకుండా. వీరవరం రాజుగారు, తినేయండి నాన్న, తీసుకుని తినేస్తారు. ఇది ఎంతమంది తినేయగలరు దీన్ని? ఐశ్వరత్ని తింటావా? వద్దా, తిను, పర్లేదు, తినగలవా? ఏమ్మా మీరు తింటారా? తినరు కదా. ఈ ఆకు తినడానికే వాళ్ళకి ఇష్టం లేదు. మీకు అర్థమైందా నా పాయింట్? నేను వాళ్ళ చేత ఈ ఆకుని ఏం చేయలేను, తినిపించలేను. అలాంటిది వాళ్ళ మతాలు నేను మార్చగలను నా పిండాకుడు. మీరు చెప్పండి, నా వల్లే అవుతుంది అండి. వాళ్ళ మతాలు, వీళ్ళు ఎవరో కూడా నాకు తెలియదండి. ఇందులో చాలామంది పొద్దున బాప్తీసం ఇచ్చేటప్పుడే చెప్పాను, వీళ్ళలో వీళ్ళు ఎవరో కూడా నాకు సరిగా తెలీదు, వీళ్ళు నేను ఎప్పుడు చూడలేదు. ఇందులో చాలామంది, ఇది ఆ చివరి ఆవిడెవరో, ఈ అమ్మాయి ఎవరో, ఈ అమ్మాయి ఎవరో, ఈ అమ్మాయి ఎవరో, ఈ అమ్మాయి, ఈ అమ్మాయి, వీళ్ళు ఎవరో నాకు పెద్దగా తెలియదు. ఓ 4-5 తెలిసంతే ఇందులో చాలామందిలో, ఓ 4-5 తెలిసి నాకు వీళ్ళ ముఖాలు తప్ప మిగిలిన ఈ 50 మందిలో మిగిలిన వాళ్ళు ఎవరు నాకు తెలియదు. ఈరోజు బాప్తీసం 50 మంది దాకా పొందారు, నాకు తెలీదు. అయినా వాళ్ళు వచ్చారు. ఇప్పుడు మైక్ తీసుకెళ్తాడు విలియం కేరీ, వాళ్ళని అడుగుతున్నాను క్వశ్చన్స్. మీరు చెప్పాలి ఇప్పుడు సమాధానం. బాప్తీసం పొందిన వాళ్ళందరూ చెప్పాలి. మైక్ వాళ్ళ ముందు పెట్టు, మైక్ వాళ్ళ ముందు పెట్టు. ఏమయ్యా నిన్ను ఎవరు నేను ప్రలోభ పెట్టానా? లేదండి. లేదు, ఇది వరకు నీకు నాకు పరిచయం ఉందా? తెలియదండి. లేదు కదా. మీది ఏ ఊరు?
మా జగ్గంపేట మండలం ఇరిపాకండి. ఓకే, చూడండి, అతను ఇరిపాకట జగ్గంపేట మండలం అట. నాకు ఆయనకి ఏ పరిచయం లేదు. ఏమైనా నీ అంతటి నువ్వుగా బాప్తిస్మం తీసుకున్నావు, నేనేమైనా మతం మార్చేసాను నిన్ను? నా అంతటి నేనే తీర్చుకున్నాను. నిన్ను ఎవరన్నా నేను ప్రలోభ పెట్టలేదు. లేదు, ఇంకెవరన్నా ప్రలోభ పెట్టారా? ఎవరు లేదు. నీకైనా డబ్బులు ఇచ్చారా బాప్తిస్మం పొందినందుకు? లేదు. రైట్, ఏమా మీ అందరి సాక్ష్యం కూడా ఇదేనా? మీకేమైనా స్పెషల్గా ఉందా ఇంకోటి? ఇదేనా? కొంచెం గట్టిగా చెప్పండి. మైక్ ఆయన పట్టుకొస్తాడు మీ దగ్గరికి, విలియం గారు. చెప్పండి, మైక్ అటు ముందు పెట్టు, వాళ్ళ ముందు పెట్టు. చెప్పండి తమ్ముళ్ళు, ఇది మీ అందరి సాక్ష్యం ఇదేనా? ఇదేనండి. మీ అందరూ ఇష్టపడే తీసుకున్నారు. చెల్లెమ్మలు మీరు చెప్పండి, అటు అటు తీసుకెళ్ళి. ఏమా మీరు చెప్పండి, ఇష్టపడే తీసుకున్నారు. మీ దేవుడు తల్లి కర్నూలు ఆదోని కర్నూలు అన్నయ్య. కర్నూలు? ఓకే, కర్నూలు సిటీనా? లేదు, పల్లెటూరు అన్నయ్య. ఎక్కడ? దొడ్డిబెల్గల్. దొడ్డిబెల్గల్ నుంచి వచ్చారా? వెరీ గుడ్. సో చూడండి, వీళ్ళు ఎక్కడెక్కడ ఉళ్ళో వీళ్ళు నాకు సరిగా తెలీదు. వీళ్ళందరూ చెప్తున్నటువంటి సాక్ష్యం, మేము మా అంతట మేముగా కావాలని మా దృష్టిలో యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారు. వాళ్ళ దృష్టిలో మతం మారారు. ఏమా వాళ్ళ దృష్టిలో మతం మారారు, మన దృష్టిలో, వీళ్ళందరి దృష్టిలో యేసు ప్రభు అనే రక్షకుణ్ణి విశ్వసించి క్రొత్త జీవితాన్ని పొందారు. తమ పూర్వ పాపాలన్నీ యేసునందు విశ్వాసం ఉంచి కడుకేసుకున్నారు ఆయన పవిత్ర రుధిర ధారల ద్వారా. అర్థమైందా? అది జరిగింది ఇక్కడ. యు కెన్ గో ప్లీజ్. సో ఇంత గొప్ప సాక్ష్యం ఇచ్చినందుకు గాడ్ బ్లెస్ యూ అమ్మా. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక. చివరి వరకు నమ్మకంగా ప్రభువులు బతకండి. చివరి వరకు నమ్మకంగా ప్రభు కొరకు బతకండి మీరందరూ. రైట్, ఈ ఆత్మలన్నింటినీ సంపాదించుటకు ఈ సెమినార్ కొరకు కష్టపడిన మీ అందరికీ ఈ గొప్పదైన ఆశీర్వాదంలో వాటా లభించునుగాక. దేవుడు వీళ్ళందరి ఆత్మల భారాన్ని కలిగి ఉన్నందుకు వీళ్ళందరినీ బట్టి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. సో ఇంత గొప్ప భాగ్యము దేవుడు మనందరికీ దయచేశాడు. అందుకే చివరిగా నేను నా మాటల ముగింపులోనికి వెళ్ళబోతున్నాను, దయచేసి శ్రద్ధగా వినండి. యేసుక్రీస్తు ప్రభువు ఇంత గొప్ప రక్షణను శరీరమునకు కలుగు చేశాడని భ్రమపడకండి. దేనికి కలుగు చేశాడు? ఆత్మకు కలుగు చేశాడు. సొలొమోను భక్తుడు ఏమన్నాడో ఒకసారి ప్రసంగి గ్రంథానికి వెళ్ళి ముగించుకుందాం. ప్రసంగి గ్రంథానికి ఒకసారి రండి. 9:11-12 వచనాలు. మరియు నేను ఆలోచింపగా సూర్యుని క్రింద జరుగుచున్నది నాకు తెలియబడెను. సూర్యుని క్రింద జరుగుచున్నది దేవుడు అతనికి తెలియజేశాడట. వడిగలవారు పరుగులో గెలవరట. బాగా ఆలోచించండి అమ్మా. వడిగలవారు పరుగులో గెలవరు అన్నాడు. అంటే వడిగా పరిగెత్తగలిగేవాడు కూడా ఏమవడట? పరుగులో గెలవడట. మంచి రన్నరట, కానీ పరుగులో ఓడిపోతాడట. తర్వాత బలము గలవారు. బలం ఉంటుందట కానీ యుద్ధంలో విజయం రాలేదు. బలం ఉందట కానీ ఏం రాలేదట? యుద్ధంలో విజయం రాలేదట. నెక్స్ట్ జ్ఞానము గలవారికి అన్నము దొరకదు. ఎక్కడ విచిత్రం అండి, జ్ఞానం ఉందట కానీ ఏం దొరకలేదట? అన్నం దొరకలేదట. తర్వాత బుద్ధిమంతులగుట వలన ఐశ్వర్యము కలగదు. తెలివిగలవారికి అనుగ్రహము దొరకదు. ఇవన్నీ అదృష్టవశము చేతనే కాలవశము చేతనే అందరికీ కలుగుచున్నవి అన్నాడు. బాగా అర్థం చేసుకోండి పాయింట్. అదృష్టవశము చేతనే కాలవశము చేతనే అందరికీ కలుగుచున్నవి అంటే ఈ రోజు నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో అది నీ గొప్పతనం వల్ల కలిగి ఉన్నావు అనుకుంటే పొరపాటు అనేది సూర్యుని క్రింద గ్రహించాడట. ఎవరు? సొలొమోను గారు. ఎందుకు చెప్తాను? ఇప్పుడు వడిగలవాడు పరుగులో విజయం సాధించడు అన్నాడు కదా. ఇప్పుడు వీడు ఎంత వడిగా పరిగెత్తినానట పరుగులో విజయం సాధించలేకపోయాడంటే దానికి 125,000 కారణాలు ఉండొచ్చు. కాలికి మేక దిగిపోయింది అనుకోండి, వడిగలవాడే, కాలికి ఏం దిగిపోయింది? మేక దిగిపోయింది, గోరు లేచిపోయింది. వడిగలవాడే, గోరు ఏమైపోయింది? అక్కడ రాయి ఉంది చూసుకోలేదు, తన్నేశాడు, గోరు ఏమైపోయింది? లేచిపోయింది. వడిగలవాడే కానీ గోరు లేచిపోయింది. ఇప్పుడు పరుగులో గెలుస్తాడా? ఒక పక్క రక్తం కారుతుంది, పరిగెత్తటం
అసాధ్యమైంది. ఏమైంది చివరికి? ఓడిపోయాడు. అంటే ఇప్పుడు అతను ఓడిపోవటానికి కారణం ఏంటి చెప్పండి? కాలం సహకరించలేదు. ఏమవలేదు? కాలం సహకరించలేదు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, మనం రకరకాల ఆలోచనలు చేస్తాం, రకరకాల ప్రయత్నాలు చేస్తాం, రకరకాల ఉద్దేశాలు చేస్తాం, దేవుడు సహకరించకపోతే ఎందులోనూ సక్సెస్ అవ్వలేము. ఇది పచ్చి నిజం. నా గొప్పతనమును బట్టి, నా బలమును బట్టి, నా శక్తిని బట్టి, నా జ్ఞానాన్ని బట్టి, నా వివేకాన్ని బట్టి, నా ఔన్నత్యాన్ని బట్టి నేను ఏదో గొప్పవాడిని అయిపోదామని చాలాసార్లు నేను అనుకోవచ్చు. కానీ దేవుని సహకారం లేకపోతే నేను సక్సెస్ అవ్వలేను. మరి ఇంకేందండి పుట్టడం ఎందుకు, బతకడం ఎందుకు, ఇవన్నీ సాధించడం ఎందుకు, ఇవన్నీ చేయడం ఎందుకంటే, చిట్ట చివరిగా భక్తుడు చెప్పేశాడు, అరే నాయన ఇదంతయూ వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలు అనుసరించి నడుచుకోండి. మానవ కోటికి ఇదే విధి. వెర్రివేషాలు వేయకండి, మతిహీనతను మనసులోనికి రానివ్వకండి, పిచ్చి ఆలోచనలు చేయకండి. ఎందుకో తెలుసా? ఏం చేసినా చివరికి ఏంటట, మొన్నైనది వెనుకటి వల్లే మన్నైపోవును. మన్నైనది వెనుకటి వల్లే మన్నైపోవును. ఈ మన్నైపోయిన వాళ్ళలో రాజులున్నారు, ఈ మన్నైపోయిన వాళ్ళలో చక్రవర్తులున్నారు, ఈ మన్నైపోయిన వాళ్ళలో ధనవంతులున్నారు, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న వాళ్ళున్నారు, పదవులు పొందిన వాళ్ళున్నారు. వాళ్ళందరూ ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా? మీకు కొన్ని ఇమేజెస్ చూపిస్తాను స్క్రీన్ మీద చూడండి. వాళ్ళందరూ ఇప్పుడు ఎలా ఉన్నారో చూడాలి మీరు, వాళ్ళందరూ ఎలా ఉన్నారో చూడాలి మీరు. అదిగో మహా గొప్ప ధనవంతుడో ఎమ్మెల్యే గారో ఎంపీ గారో అయ్యి ఉంటాడు, ఏమయ్యాడు ఇప్పుడు? సుట్టు తిరిగిపోయాడు. ఆయన ఒకప్పుడు రాజు అయ్యి ఉండొచ్చు, ఎమ్మెల్యే అయ్యి ఉండొచ్చు, ఎంపీ అయ్యి ఉండొచ్చు, గొప్ప ధనవంతుడయి ఉండొచ్చు, గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వాడయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఎలా ఉన్నాడు? అదిగో అలా ఉన్నాడు. మన్నైనది వెనుకటి వల్లే, మన్నైనది వెనుకటి వల్లే మన్న అయిపోవును. మన దగ్గర కూడా అలాంటి దుప్పట్ ఒకటి చూద్దాం. మన పూర్వ మన ప్రస్తుత స్థితి ఇది, రాబోయే స్థితి ఏంటో చూస్తే యేసు ప్రభు ఎందుకు అవసరమో అందరికీ అర్థమైపోద్ది. మన ప్రస్తుత స్థితి ఏమో ఇది, ఏది ఇది కదా. మీ అందరూ ఎంత అందంగా ఉన్నారో, చక్కగా ఉన్నారు. మన ప్రస్తుత స్థితి ఇది, చీర కడితే ఇలా ఉంటారండి. చీర కడితే ఎలా ఉంటారు? ఇలా ఉంటారండి. ఆ తర్వాత ఇలాగైపోతారండి. వర్క్ శారీ కట్టారా? ఇది వర్క్ శారీ, ఇది ప్లెయిన్ శారీ. ఇది ప్లెయిన్ శారీ కడితే పైట వేసుకుని ఇలా ఉంటారు, పైట వేసుకుని చక్కగా ఉంటారు. ఇలా కట్టుకుని పైట వేసుకుని చక్కగా ఉంటారు. ప్యాంటు చొక్క వేసినా అలాగ ఉంటారు. మీరు కంగారు పడకు. తెల్ల చొక్క అయినా నీకు, తెల్ల చొక్క నీది వద్దు కదా, రైట్. ఇవన్నీ పోతే ఏమైపోతారు? ఇది ఇలాగ అయిపోతారమ్మా. ఎప్పటికైనా ఇదే మన అసలు రూపం. ఆల్రెడీ హైదరాబాద్లో చూపించాను దీన్ని, మన అసలు రూపం ఇది. చూసారా ఎలాగుందో అందంగాను? ఇలాగ అవుతాం చివరికి. అదిగో అలాగ ఊడిపోద్ది. నిజమే, అది ఉంటవే ఎడుతాయి ఇవి, ఉండవు. ఇలాగ అయిపోతాయి చివరికి. అన్నీ పోగేసుకునే పైకి ఏం చేస్తావు? అలా పట్టుపో అంతే. చివరికి మిగిలేది ఏది? ఇదే. దీనికోసం సొలొమోను గారు అంత తపన పడ్డా? అది అర్థమయ్యి అన్నాడు, వ్యర్థము వ్యర్థం అన్నాడు. అర్థమయ్యాక ఏమన్నాడు? వ్యర్థం అన్నాడు. వ్యర్థం అన్నది అర్థమైందనమాట. చూడండి ఒకసారి ఆ ఫోటో తీసుకుంటారా? ఇటు చక్క తీసుకుంటారా? ఇది మీ ఒరిజినల్ ఫోటో. అప్పుడప్పుడు హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు అంటారు, ఏమంటారు? ఫోటో తీయించుకోమా అంటారు. ఏం ఫోటో అది? కలర్ ఫోటో కాదు. ఏం ఫోటో అది? ఎక్స్రే అనే ఫోటో. ఆ ఎక్స్రే దీనికే ఇస్తారు. ఇదే కనపడుద్ది అందులో. ఒరిజినల్ ఫోటో కనపడుద్ది. సో మన అందరి జీవితం ఇక్కడికి వెళ్ళిపోబోతుంది త్వరలో. నేను కూడా ఇలాగే అయిపోతాను ఏదో రోజు. దిస్ ఈజ్ మై ఫోటో ఆల్సో. నేను కూడా ఇలాగే అయిపోతాను ఏదో రోజు. ఇలా అయిపోయే స్థితికి గట్టిగా పట్టుకో పోతున్నాయి మొత్తం.
ఇలా అయిపోయే స్థితికి వెళ్ళిపోయే మనిషికి కావాల్సింది ఏంటి అని పరిశోధన చేశాడు ఎవరో? సొలొమోను భక్తుడు. సొలొమోను పరిశోధన అంతా దీని మీదే సాగింది. మర్చిపోకండి, ప్రసంగ గ్రంథం ఇంటికి వెళ్ళాక మళ్ళీ చదవండి. సొలొమోను పరిశోధన అంతా దీని మీద సాగితే చివరికి సొలొమోను కనిపెట్టింది ఏంటంటే, నాయన యేసు ప్రభువు లేకుండా తీర్పులో నుండి తప్పించుకోలేమని చెప్పి చచ్చిపోయాడు ఆయన. చిట్ట చివరికి ఆయన చెప్పింది అదే, యేసుక్రీస్తు లేకుండా తీర్పులో నుండి ఎవ్వడూ తప్పించుకోలేడు. తీర్పు నుండి విడిపించేవాడు యేసుక్రీస్తు ఒక్కడే. ఆయన ద్వారానే మనము మరణములో నుండి జీవములోనికి దాటిపోగలము. ఈ స్థితిలో ఉన్నంత వరకు నీ కన్ను మిన్ను కానక ఉంటే ఆ స్థితికి వెళ్ళేసరికి అర్ధాంతరంగా నాశనమైపోతావు. ఎందుకంటే ఇది ఎప్పటికైనా తప్పదు, నీకు తప్పదు, నాకు తప్పదు. దిస్ ఈజ్ అవర్ ఒరిజినాలిటీ. అర్థమైందా? ఇప్పుడు మనం ఎవరినైనా ఇలా పట్టుకుని ఐ లవ్ యూ అన్నాం అనుకోండి, దీన్ని అన్నట్టే నిజం కాదా? చెప్పండి, నిన్ను ఎవరో ఐ లవ్ యూ అన్నారు, దేన్ని అన్నారు? దీని మీద ఉన్నదాన్ని అన్నారు. దీని మీద ఉన్నది పోతే లోపల ఉన్నది ఏంటి? ఇదే కదా. అంటే దేన్ని అన్నట్టు? దీని కూడా ఇంక్లూడింగ్ మీ అంటది ఇది. ఏయ్, నేను లేకుండా నువ్వు ఎక్కడున్నావు? ఇది పునాది కదా. సో దీన్ని కూడా కలిపి ఏం చెప్పినట్టు? నీకు ఐ లవ్ యూ అన్నట్టు. దీనికి కూడా ఐ లవ్ యూ చెప్తాడండి అనుకుంటున్నారా? చెక్కెత్తే మీరు కూడా ఇలాగే ఉంటారు కదా. మన్నైనది వెనుకటి వలె మన్నై పోవును. ఏమా ఎడమా, బాగున్నారా? బాగలేదా? వస్తారా నా దగ్గరికి? రారా అని అడుగుతుంది ఇది. అప్పుడు ఏం చెప్పాలి? వస్తాం, వీఆర్ రెడీ, మేము కూడా వస్తాం. ఓకే, అలాగే, ఐఎమ్ వెయిటింగ్. సో ఈ స్థితిని ముందుగా ఎరిగినటువంటి సొలొమోను భక్తుడు క్రీస్తును గురించి తెలియజేస్తూ తీర్పు దినం రాబోతుంది, జాగ్రత్తగా ఉండండి, ఆ గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు నీ బలమును బట్టో నీ శక్తిని బట్టో ఏదో గొప్పోడిని అయిపోదాం అనుకుంటున్నావేమో, ఏదో ఒక రోజు ఆ గొప్పతనం మాయమైపోతుంది. మన్నైనది వెనుకటి వలె మన్నైపోవును. ఆత్మదాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. అంటే ఒకసారి చెప్పండి, నేను కూడా దేవుని సన్నిధికి వెళ్ళిపోతాను. కాబట్టి భయంకరమైన పరిస్థితిలో దిగజారిపోకుండా క్రీస్తు ద్వారా వచ్చిన రక్షణను కాపాడుకుంటూ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. లేదు, ఫైనల్గా ఒక మాట చెప్తున్నాను, ముగింపు ప్రార్థన చేసుకుందాం. లేదు, ఆ రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక అన్నారనుకోండి, అది ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడగును. హెబ్రీ పత్రిక 10:29 ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో తొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడవుని. ఇది మరణకరమైన పాపం. అంటే చాలామంది గాలోళ్ళకి మరణకరమైన పాపం ఏదో మరణకరం కాని పాపం ఏదో తెలియదు. ఆ గాలోళ్ళు కూడా వాక్యాలు చెప్పేస్తుంటారు. ధూళి కొట్టుపోతారు వాళ్ళు, ధూళి. సో చూడండి, వాళ్ళు మరణకరమైన పాపము అనగానే ప్రభువు క్షమించటానికి వీలు లేని పాపం అట. ఏంటది? ప్రభువు క్షమించటానికి వీలు లేని పాపం. దావీదు బత్షెబతో వ్యభిచారం చేశాడు, దేవుడు క్షమించాడా లేదా? దావీదు నరహత్య చేశాడు, మారు మనసు పొందితే క్షమించాడా లేదా? క్షమించాడా? ఇలాంటి ఘోరాతి ఘోరమైన పాపాలను కూడా ప్రభు క్షమించాడు. అవి మరి మరణకరమైనవా మరణకరం కానివా? క్షమించబడ్డాయంటే క్షమించబడేవన్నీ మరణకరము కానివే. అవి కాదు మరణకరమైన పాపాలంటే. అందుకే అంటాను, వృతకోళ్ళు అందరూ వాక్యాలు చెప్పకూడదని. సో మారు మనస్సు పొందితే ఏ పాపం క్షమించబడుతోందో అది మరణకరము కాని పాపం.
మారు మనస్సు పొందే అవకాశం కూడా లేని పాపం ఏదైతే ఉందో అది మరణకరమైన పాపం. అందులో ఇది ఒకటి, పరిశుద్ధాత్మ విషయమై దోషణ ఒకటి. తర్వాత ఇదిగో చూడండి, ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో తొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తము అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించినవాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును. ఇప్పుడు చూడండి, ఆ రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక. ఎంత ఎక్కువైన దండనది, ఎంత ఎక్కువైన దండన. అందుకే యేసుక్రీస్తు రక్తాన్ని అపవిత్రమైనదిగా ఎంచకండి. ఆయన పరిశుద్ధుడు, మిమ్మల్ని పరిశుద్ధులుగా చేశాడు. ఆ పవిత్రతను పరిశుద్ధతను కడవరకు కాపాడుకోండి. సిలువ వేయబడిన వాడే క్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడిను కదా, క్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడిను కదా. ఆయన ఏ విధంగా మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడ్డాడో ఆ త్యాగాన్ని గుర్తుపెట్టుకోండి, ఆ ఔన్నత్యాన్ని గుర్తుపెట్టుకోండి, ఆ ప్రేమను గుర్తుపెట్టుకోండి, ఆ సహనాన్ని గుర్తుపెట్టుకోండి. ఆయన తన కోసం చనిపోలేదు, మన కోసం చనిపోయాడు. ఆయన తన కోసం బాధ అనుభవించలేదు, మన కోసం బాధ అనుభవించాడు. ఆయన తన కోసం ఈ లోకానికి రాలేదు, అసలు ఆయన ఈ లోకానికి రావాల్సిన అవసరతే లేదు. ఎందుకంటే పరలోకమందు తండ్రితో పాటు ఉన్నత సింహాసనాన్ని అధిరోహించినటువంటి మహాశక్తి సంపన్నుడు విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, రిక్తుడిగా తనను తాను చేసుకుని లోకంలో అడుగుపెట్టాడు. అదే మీరు పాటలో విన్నారు. చివరిగా వెళ్ళిపోయే ముందు ఒకసారి యేసు ప్రభు వారిని తలుచుకొని ఆ పాట ఒకసారి మరలా జ్ఞప్తికి తెచ్చుకొని ఆయనను స్తుతిస్తూ మహిమపరుస్తూ ఈ ప్రాంగణాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోదాం. నా పాపాన్ని తొలగించిన నా యేసుక్రీస్తు ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నా దేవునిని మహిమపరుస్తున్నాను, నా ప్రభువును మహిమపరుస్తున్నాను. చెప్పండి, ఎప్పటికీ నా రక్షణను పాడు చేసుకోను. గట్టిగా చెప్పాలి, ఎప్పటికీ నా రక్షణను పాడు చేసుకోను. ఈ శరీరము నాకు శాశ్వతమైనది కాదు, ఏదో ఒకరోజు నేను మన్నైపోతాను. మన్నైపోయిన నన్ను మట్టికి అప్పగిస్తారు, ఆత్మగా నేను దేవుని సన్నిధికి వెళ్ళవలసిన వాడను, వెళ్ళవలసిన దానను. నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఈ మిగిలిన జీవితకాలమంతా ఆయన సన్నిధిలో గడుపుతాను, ఆయన యందు భక్తి నిలుపుతాను, యథార్థముగా జీవిస్తాను, నమ్మకముగా జీవిస్తాను, నా ప్రభువుకు సజీవయాగంగా నా దేహమును సమర్పించుకుంటాను, ఆయన కోసమే ఈ జీవితం అంటాను. చచ్చిపోయేంత వరకు నమ్మకముగా ఉండి జీవ కిరీటాన్ని సొంతం చేసుకుంటాను. దేవుడట్టి ధన్యత మీ అందరి కుటుంబములకు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్. చివరిగా పాట ప్లే చేయండి. మనకు సంప్రాణం పెట్టారు యేసయ్యా, నా యేసయ్యా. మై డియర్ బెన్నీ జోసెఫ్, నీ జ్ఞాపకాల జడిలో తడుస్తూ పరదైసులో ఎప్పటికైనా నిన్ను కలవాలనే తపనతో పయనిస్తూ నీకోసమే ఈ గీతం అంకితం.
సిలువలో తొలగెను నా పాపమనే పేదరిక, విలువనే పెంచెను నా యేసుక్రీస్తు త్యాగం. సిలువలో తొలగెను నా పాపమనే పేదరిక, విలువనే పెంచెను నా యేసుక్రీస్తు త్యాగం. పరిశుద్ధతను ఐశ్వర్యం కృప ద్వారా ఇక నా సొంతం, పాపాత్ముడు అను దారిద్ర్యం తొలగించినది ప్రభు రక్తం. నేను ధనవంతుడను క్రీస్తునందు కడుగబడ్డాను, ఇకపై పాపిని కాను కృప ద్వారా రక్షణ పొందాను. నేను ధనవంతుడను క్రీస్తునందు కడుగబడ్డాను, ఇకపై పాపిని కాను కృప ద్వారా రక్షణ పొందాను. సిలువలో తొలగెను నా పాపమనే పేదరికం, విలువనే పెంచెను నా యేసుక్రీస్తు త్యాగం. ధర్మశాస్త్రమనుచరలోన పాపపు బందీలెవరైనా క్రీస్తునందే విమోచన, అది దేవుని సముచిత దీవెన, అది దేవుని సముచిత దీవెన. కాలగతులు తన వశమైన మారు మనసు పొందిన మదిన, నిరంతర క్షమాపణ అది దేవుని నిత్య నిబంధన. ధర్మశాస్త్రమనుచరలోన పాపపు బందీలెవరైనా క్రీస్తునందే విమోచన, అది దేవుని సముచిత దీవెన. కాలగతులు తన వశమైన మారు మనసు పొందిన మదిన, నిరంతర క్షమాపణ అది దేవుని నిత్య నిబంధన. నేను పరిశుద్ధుడను క్రొత్తగా జన్మించాను, క్రీస్తునందు స్వాస్థ్యమయాను శాశ్వతమగు జీవము పొందాను. నేను పరిశుద్ధుడను క్రొత్తగా జన్మించాను, క్రీస్తునందు స్వాస్థ్యమయాను శాశ్వతమగు జీవము పొందాను. సిలువలో తొలగెను పాపమనే పేదరికం, విలువనే పెంచెను నా యేసుక్రీస్తు త్యాగం. పాపమైన అపరాధమైన చచ్చిపడిన స్థితిలోన, నా శాపమునే పొందిన నా ప్రభువుకు కృతజ్ఞతార్పణ, నా ప్రభువుకు కృతజ్ఞతార్పణ. పాడుబడిన నా దేహమున
దైవ మందిరము నే నిలిపిన పరిశుద్ధునికి నివేదన, ఇది పరిశుద్ధాత్ముని సూచన, ఇది పరిశుద్ధాత్ముని సూచన. పాపమైన అపరాధమైన చచ్చిపడిన స్థితిలోన నా శాపమునే పొందిన నా ప్రభువుకు కృతజ్ఞతార్పణ. పాడుబడిన నా దేహమున దైవ మందిరము నే నిలిపిన పరిశుద్ధునికి నివేదన, ఇది పరిశుద్ధాత్ముని సూచన. నేను పిలువబడ్డాను, సంఘములో చేర్చబడ్డాను, వాగ్దానము పొంది ఉన్నాను, పరలోకపు పౌరుడనయ్యాను. నేను పిలువబడ్డాను, సంఘములో చేర్చబడ్డాను, వాగ్దానము పొంది ఉన్నాను, పరలోకపు పౌరుడనయ్యాను. సిలువలో తొలగెను నా పాపమనే పేదరికం, విలువనే పెంచెను నా యేసుక్రీస్తు త్యాగం. సిలువలో తొలగెను నా పాపమనే పేదరికం, విలువనే పెంచెను నా యేసుక్రీస్తు త్యాగం. పరిశుద్ధతను ఐశ్వర్యం కృప ద్వారా ఇక నా సొంతం, పాపాత్ముడు అను దారిద్ర్యం తొలగించినది ప్రభు రక్తం. నేను ధనవంతుడను, క్రీస్తునందు కడుగబడ్డాను, ఇకపై పాపిని కాను, కృప ద్వారా రక్షణ పొందాను. నేను ధనవంతుడను, క్రీస్తునందు కడుగబడ్డాను, ఇకపై పాపిని కాను, కృప ద్వారా రక్షణ పొందాను. సిలువలో తొలగెను నా పాపమనే పేదరికం, విలువనే పెంచెను నా యేసుక్రీస్తు త్యాగం.